తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ అన్నారు. నేటి తరం విద్యార్థులు, యువకులు సమాజం కోసం పాటుపడిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలను ఊపిరిదిన సాయుధ పోరాట కొలుపు తొలి అమరుడని, ఆయన త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. నాగర్ కర్నూలు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయులు ఎవరు కూడా ఒక జాతికో కులానికో పరిమితం కాదని, సమాజం కోసం పాటుపడిన ప్రతి మహనీయుడు సమాజానికి చెందినవారన్నారు. స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరులుదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని త్యాగం చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్జీ, డిపిఆర్ఓ సీతారాం, డిపిఓ కృష్ణ, జిల్లా భూగర్భజల అధికారిని రమాదేవి, కలెక్టరేట్ ఓ శ్రీనివాసులు, వివిధ శాఖల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సమూహంగా ఏర్పడి జ్ఞప్తికి చేసుకుంటూ జోహార్ అర్పిస్తూ వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. దొడ్డి కుమరయ్య గారు మామూలు గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి వారు స్వతంత్రం కొరకు పోరాటాన్ని ఆరంభించిందనే చెప్పాలి. ఈరోజు జూలై 4, ఇదే రోజు 1946 సంవత్సరంలో వారు తుపాకీ గుండ్లకు బలయ్యారు. అది ఎలా జరిగిందంటే నాకు తెలుసు.